గజ్వాక ఆర్టీఐ స్టేడియంలో కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నంరెడ్డి నరసింహారావు చేతుల మీదుగా కిక్ బాక్సింగ్ సమ్మర్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు కోచ్లు సింహాద్రి వర్మ మణి క్రీడాకారులకు కిక్ బాక్సింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జీవీఎంసీ వారు ఏర్పాటు చేసిన డైట్ను క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ సీనియర్ నేషనల్ కోచ్ ఆనంద్ బాలు శరత్ తదితరులు పాల్గొన్నారు. కిక్ బాక్సింగ్లో సమ్మర్ క్యాంప్ మనం తదిగం క్రీడ రాజీవ్ గాంధీ స్టేడియంలో సింహాద్రి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గత 4 రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. వేసవకాలంలో పిల్లలకి స్కూల్ సెలవులు ఉంటాయి కాబట్టి ఉదయాన్నే 5:30 నుంచి 6:30 వరకు రోజు 1 గంట సింహాద్రి గారు మణి గారు వర్మ గారు మన సురేష్ గారు ఇంకా అందరూ కూడా శరత్ గారు తమ తమ ఏరియాల్లో మరి కోచెస్ అందరూ కూడా పిల్లలకి చాలా చక్కగా కిక్ బాక్సింగ్లో కోచింగ్ ఇస్తున్నారు. వీరందరికీ కూడా మన సెక్రటరీ గారు శ్రీ ఆనంద్ బాలు గారు చెప్పినట్లుగా మన జీవీఎంసీ నుంచి వాళ్ళందరికీ డైట్ కూడా ఏర్పాటు చేసినందుకు జీవీఎంసీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పిల్లలు మీరు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉదయాన్నే 1 అవర్ నేర్చుకొని మరి 9 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాకూడదు. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా మజ్జిగ కొబ్బరి బండలు తాగితే ఆరోగ్యానికి మంచిది. మరి కిక్ బాక్సింగ్లో మరి రోజు ఉదయాన్నే 1 గంట కేటాయించి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నందుకు కోచెస్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జీఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ గత 3 నుంచి 4 రోజుల నుంచి జరుగుతుంది. ఇందులో రాజవాక ఇండోర్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఈ సెంటర్ ఇన్ఛార్జ్గా మాస్టర్ సింహాద్రి గారు అలాగే అసిస్టెంట్ కోచ్లు వర్మ గారు ఇంకా వాళ్ళందరూ కోచింగ్ ఇస్తున్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్లో పాటించిన పిల్లలందరికీ ఈరోజు కిక్ బాక్సింగ్ స్టేట్ కిక్ బాక్సింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన కన్నూరి నర్సింగ్ గారు చేసిన మీదుగా వాళ్ళకి డైట్ అందజేయడం జరిగింది. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ ఈ జూన్ మంత్ ఎండింగ్లో స్టేట్ ఛాంపియన్షిప్ కమ్ వీరికి కూడా కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది.